సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా ప్రోగ్రాంని బాగా ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దేవతల గురువైన బృహస్పతి గురువు తన నీచపడ్డ మకర రాశి నుంచి కుంభరాశికి వెళుతున్నారు. ఇప్పుడు చూసుకుంటే గత 2-3 సంవత్సరాలుగా గురువు కొంతకాలం కేతువుతో కలవటం, కొంతకాలం నీచపడి మళ్ళీ శనితోనూ ప్లూటోతోనూ కలవటం, అందువల్ల 2-3 సంవత్సరాల నుంచి దేశ ఆర్థిక పరిస్థితి కానీ పొలిటికల్ పరిస్థితి కానీ బాగలేదు. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి జూపిటర్ అంటే బృహస్పతి మంచి పొజిషన్లో లేకపోవటం వల్ల చాలా క్రిటిసిజములు రావటం, వరల్డ్ ఎకానమీ దెబ్బతినటం, అంటే గురువుకి చాలా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయండి. ఫైనాన్స్ ఆయనది, పొలిటికల్ దిస్ వన్, న్యాయ వ్యవస్థ, ధర్మం, న్యాయం, ఇవన్నీ కూడా మనిషికి చింతన, ధర్మ చింతన, భజన, మంత్రం, ఇవన్నీ కూడా గురువుకి సంబంధించినవే. అందుకని ఆయన దేవతల గురువైన బృహస్పతి అన్నారు. గత 2-3 సంవత్సరాలుగా చూస్తే న్యాయ వ్యవస్థ మీద కూడా డిస్కషన్ జరగటం చాలా దురదృష్టకరం. ఈ పొలిటికల్గా కూడా ఈ రైతులు వీళ్ళందరూ కూడా యాజిటేషన్ చేయటం కూడా చాలా దురదృష్టకరం. ఈ గురువు ఇక్కడ కుంభరాశిలోకి ప్రవేశించగానే చూడండి, అక్కడ మనకి రైతుల మీద ఉన్న చట్టాలు తీసేయబడ్డాయి. ఇట్స్ వెరీ గుడ్ పరిణామం. దేశమంతా స్వీట్స్ పంచుకుంటూ ఉన్నారు. అది ఏది జరిగినా గ్రహ ప్రభావమే. గ్రహ ప్రభావము చాలా ఎఫెక్ట్గా ఉంటుందండి. కాకపోతే దాన్ని కరెక్ట్గా ఎనలైజ్ చేయాలి, ఇంటర్ప్రిట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నుంచి ఇక అన్ని రంగాలలోనూ చాలా బాగా ఉంటుంది. దేవతల గురువైన బృహస్పతి కుంభరాశిలో చాలా కంఫర్ట్గా ఉంటారు. కర్కాటక రాశిలో ఎగ్జాల్టెడ్ అయిన దానికన్నా కుంభరాశిలో బృహస్పతి చాలా మంచి కంఫర్ట్ అయిన గుడ్ రిజల్ట్స్ వస్తారు. ఇప్పుడు నుంచి ఇక చాలా సంతోషకరమైన వార్తలు వింటాం. అంతా హ్యాపీగా ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. ధర్మంగా ఉంటారు, న్యాయంగా ఉంటారు. అన్ని రంగాలలోనూ చాలా ధర్మ చింతన, బాగా పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడుతుంది. అందరూ ప్రజలు కూడా థింక్ పాజిటివ్గా ఉంటుంది. ప్రజలలో ఒక ఫైనాన్షియల్ స్టేటస్ బాగా ఉంటుంది. ఇది కుంభరాశిలో బృహస్పతి 145 డేస్ ఉంటారు. ఆ తర్వాత తన సొంత ఇల్లైన మీనరాశిలోకి దేవతల గురువైన బృహస్పతి ప్రవేశిస్తాడు. సొంత రాశిలో మీనరాశిలో బృహస్పతి ప్రయాణించడం చాలా గొప్ప శుభ సూచకం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా చాలా బాగా ఉంటుంది. షేర్ మార్కెట్ బాగుంటుంది. గూడ్స్ కూడా చాలా సప్లై చాలా బాగా ఉంటుంది. కన్జ్యూమర్స్ కూడా బాగా పర్చేజ్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగా వస్తాయి. అన్ని రకాలుగా దేశ పరిస్థితులు చాలా బాగా ఉంటాయి. ధర్మంగా ఉంటారు. న్యాయ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. వాటి మీద క్రిటిసిజులు దురదృష్టకరం ఇప్పుడు జరగటం. ఇక ఏమీ ఉండవు. న్యాయ వ్యవస్థ మీద డిస్కషన్లే జరగవు. అంతా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ బృహస్పతి కుంభరాశిలో ప్రయాణించుతున్నాడు కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో చెప్పుకుందాం. ఏ రెమెడీస్ చేసుకోవాలో కూడా చెప్పుకుందాం. ఇవన్నీ కూడా ఓవరాల్గా ఒక గురువు యొక్క గోచారాన్ని ప్రకారం చెప్తున్నాం. ఇండివిజువల్గా అయితే ఇండివిజువల్ హారోస్కోప్ తక్కిన ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉందో హారోస్కోప్లో, దానికి గురువుకి శనికి రాహుకి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ చూసుకొని చెప్పుకోవాలి. ఇది ఓవరాల్గా చెప్పడమే, జనరల్గా. మీకు ఇండివిజువల్గా కావాలి అనుకునేటైతే అది ఆ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ చూసి పర్ఫెక్ట్గా చెప్పించుకోవటం. ఈ ఏమైనా పూజలు ఎన్ని చేసుకోవాలనుకుంటే పూజలు చేయకపోయినా పర్వాలేదండి. చాలామంది నాకు ఫోన్లు చేసి పూజ చేయలేకపోతున్నాం అన్నాడు. పూజ చేయకపోయినా నామస్మరణ చేసుకోవటం, చింతన్ అండ్ భజన్, ఇదివరకు నా స్మరణ చేసుకోవటం ప్లస్ భజనలు చేసుకోవటం జరిగేది. చింతన్ అండ్ భజన్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. దానం ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు అన్ని రాశుల వారికి గురువు కుంభరాశిలో ఉంటే ఎలా చేస్తాడు? ఇప్పుడు ముఖ్యంగా మనం మేషరాశి నుంచి చూసుకుంటే
మేషరాశికి 11th ప్లేస్లో జూపిటర్ ప్రయాణిస్తున్నాడు. 11th ప్లేస్ అంటే లాభస్థానం. లాభస్థానం అంటే వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్, పాత ఇన్వెస్ట్మెంట్. మొన్నటి వరకు 10th ప్లేస్లో ఉండి కొంచెం మేషరాశి వాళ్ళు కొంచెం కంజెస్ట్ అయ్యారు, పనుల్లో ముందుకు సాక ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చేసి కొంచెం ఇబ్బంది అయ్యారు. ఇప్పుడు 10th లార్డ్ ఇక్కడ నుంచి 10th ప్లేస్లో నీచపడ్డ ప్లేస్ నుంచి 11th ప్లేస్కి చాలా మంచి స్థానానికి 11th ప్లేస్లో రావడం వలన వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ డెవలప్ అవుతారు, ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. కొన్ని కొన్ని కంపెనీలు మూసేసిన కంపెనీలు ఉంటాయి, అవి కూడా ఓపెన్ అవుతాయి. ఇక్కడి నుంచి ఈ బృహస్పతి 3rd ప్లేస్ని చూస్తాడు. 3rd ప్లేస్ని చూడటం వల్ల కమ్యూనికేషన్స్ డెవలప్ అవుతాయి. వాళ్ళ చిన్న వాళ్ళ బ్రదర్సు సిస్టర్సు కజిన్స్ వీళ్ళతో రిలేషన్స్లో ప్రోగ్రెస్ ఉంటుంది. ఏమన్నా చిన్న చిన్న గొడవలు ఉంటే రిజాల్వ్ అవుతాయి. ఆ తర్వాత ఇక్కడి నుంచి తన 5th ప్లేస్ని చూస్తారు. 5th ప్లేస్ని చూస్తే స్టూడెంట్స్ అయితే వాళ్ళు మళ్ళీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయటం, అంటే ఎడ్యుకేషన్ మళ్ళీ వెళ్ళటం, పిల్లలకి ఎడ్యుకేషన్ చాలా బాగా ఉండటం, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళటం, తర్వాత సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది, వాళ్ళకి సంతానం అంటే ప్రెగ్నెన్సీ రావడం ఈ 145 డేస్, ఇస్ నౌ టైమ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. తర్వాత 7th ప్లేస్ని కూడా చూడటం వల్ల, ఇక్కడి నుంచి 7th మేషరాశికి 7th ప్లేస్ని చూడటం వల్ల 9th దృష్టితో అన్మ్యారీడ్ విల్ గెట్ మ్యారేజ్. ఏమన్నా మ్యారేజ్లో ఏమన్నా మ్యారేజ్ అయ్యి గొడవల్లో ఏమన్నా ఉండేటైతే అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దిస్ ఈజ్ ఎ గోల్డెన్ పీరియడ్ ఫర్ మేషరాశి. తర్వాత వృషభ రాశి. వృషభ రాశికి 10th ప్లేస్లో జూపిటర్ ఉన్నాడు. 10th ప్లేస్లో జూపిటర్ ఉండి 2nd ప్లేస్ని చూస్తున్నాడు. 2nd ప్లేస్ని చూడటం, 2nd ప్లేస్ ధనస్థానం, వాక్కుస్థానం, అందువల్ల 10వ ఇంటిని చూడటం వల్ల ప్రోగ్రెస్, ఏదో ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులన్నీ కూడా కెరియర్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏమన్నా ఉన్న డీలింగ్స్, ల్యాండ్ డీలింగ్స్ ఇలాంటివి జరిగి ఒక కొలిక్ రాకుండా ఉన్న ఏమన్నా ఉంటే ఇప్పుడు కొలిక్ వచ్చే అవకాశాలు, రిజిస్ట్రేషన్ ఆగిపోయిన రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు అమ్మాలి అనుకున్న ప్రాపర్టీస్ అమ్మి ఈ 2nd ప్లేస్ని జూపిటర్ చూస్తున్నారు కాబట్టి చాలా ధనం వస్తుంది, చాలా ధనం వస్తుంది. తర్వాత 4th ప్లేస్ని చూడటం వల్ల సుఖంగా ఉంటారు. ధనం వస్తే జనరల్గా సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఈ 6th ప్లేస్ని చూడటం వల్ల ఎక్కడైనా లాంగ్ టర్మ్ అంటే చాలా ఇదిగా అనారోగ్యంగా ఉన్నవారు వారికి కరెక్ట్ మెడిసిన్ దొరుకుతుంది, కరెక్ట్గా డయాగ్నైజ్ అవుతుంది. వాళ్ళకి ఈ వ్యాధుల నుంచి బయటకు వచ్చి ఆరోగ్యంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ గురువు కుంభరాశిలోకి రావటం వల్ల కొత్త కొత్త మెడిసిన్స్ కనుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మిథున రాశి. మిథున రాశి వారికి 9th ప్లేస్లో జూపిటర్ భాగ్యస్థానంలో రావటం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈ 9th ప్లేస్కి రావటం వల్ల ఈ లగ్నాన్ని మూన్ను చూడటం వల్ల వాళ్ళలో నూతన ఉత్సాహం వస్తుంది, కొత్త కొత్త యాక్టివిటీస్ అవుతాయి, కొత్త కొత్త ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు. ఫ్యామిలీలో ఇంట్లోనూ అన్నీ చాలా బాగా మంచి మంచి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి 3rd ప్లేస్ని చూడటం వల్ల తనకన్నా చిన్నవాళ్ళు బ్రదర్సు కజిన్స్తో కమ్యూనికేషన్స్ చాలా బాగుంటాయి. ఏమైనా గొడవలు ఏమైనా జరిగినా అవి కూడా రిజాల్వ్ అయ్యి సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ 9th ప్లేస్, 5th ప్లేస్ని చూడటం వల్ల సంతానం కలుగుతుంది. సంతానంలో మంచి మంచి సంతానానికి మ్యారేజెస్ అవ్వటం కానీ, చదువులు అవ్వటం కానీ, జాబ్స్ రావటం కానీ సంతాన విషయంలో చాలా సంతోషంగా జరుగుతుంది. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశికి 6th లార్డ్ అయ్యి జూపిటర్ అంటే బృహస్పతి ధను రాశాధిపతి మీన రాశాధిపతి అయ్యి అవు కాబట్టి ఈయన 6th లార్డ్ 8th ఉండటం ఒక విచిత్ర రాజయోగం. సడన్గా షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు షేర్ 3 గంటల వరకు చాలా పడిపోయి 3 నుంచి 3.5 లోపల సడన్గా ఎక్స్పెక్టెడ్ చేయనంత రేటుకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు దాకా ఏమి జాబు రాదు అది ఇది అని అనుకొని ఇప్పుడు అప్లై చేసింది, సడన్గా వీళ్ళకి అపాయింట్మెంట్ రావచ్చు. ఏమైనా కూడా సడన్గా 6th లార్డ్ 8th విచిత్ర రాజయోగం, సడన్లీ విల్ రిసీవ్ ఫోన్ కాల్, మీకు
అది మంచి జరిగింది, ఇది మంచి జరిగిందని అన్ని మంచి వార్తలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అదీ కాక ఈ జూపిటరు సెకండ్ ప్లేస్ని చూడటం వల్ల ధనస్థానం కూడా చాలా బాగా ఉంటుంది, ధనం ఉంటుంది. తర్వాత ఫోర్త్ జూపిటర్ని కూడా చూడటం వల్ల సుఖవంతంగా ఉంటుంది, మంచి ఫుడ్, మంచి షెల్టరు. తర్వాత ఏదన్నా ఈ స్టూడెంట్స్ అయితే ఏదో మంచి హాస్టల్ కాని వాళ్ళు మంచి హాస్టల్లో తక్కువ రేటుతో వచ్చే అవకాశాలు, సుఖాలు, లేకపోతే చుట్టాలిళ్ళలో ఉండటం, ఏదైనా కానీ సుఖంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే 12వ ఇంటిని జూపిటర్ చూస్తున్నాడు కాబట్టి ఈ సెకండ్ ప్లేస్లో వచ్చిన అంటే ధనం వచ్చింది, దీని అన్నెసరీ ఎక్స్పెండిచర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వీరు జాగ్రత్తగా ఎక్స్పెండిచర్ విషయంలో, వాక్కు విషయంలో కూడా ఆచితూచి జాగ్రత్తగా ఉండటము, ఫుడ్ తీసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం, బ్రెవరేజెస్, ఈ డ్రింక్స్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా తీసుకోవటం చాలా మంచి, లేకపోతే కొంచెం ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది ఫుడ్ అండ్ బ్రెవరేజెస్ వలన. తర్వాత సింహరాశి. సింహరాశికి సెవెంత్ ప్లేస్లో జూపిటర్ ఉండే లగ్నాన్ని చూడటం అనేది ఒక అద్భుతమైన పీరియడ్ అండి. చాలా రోజుల తర్వాత ఈ జూపిటర్ సింహరాశిని చూడటం అనేది ఒక అద్భుతమైన యోగం. అది అలాగే 11వ ప్లేస్ని లాభస్థానాన్ని చూడటం, తర్వాత 3rd ప్లేస్ని చూడటం ఈ సింహరాశి వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ పీరియడ్. వీరు ధర్మంగా ఉండండి, మీకు చాలా పర్సనల్ ఇమేజ్ కూడా పెరుగుతుంది. చాలా సడన్గా ఎక్కడో ఉన్న వాళ్ళకి, ఎవరికి తెలియని వాళ్ళకి సడన్గా ఒక్కసారిగా నేము, ఫేము, ధనము అన్నీ వస్తాయి. ఇవి వచ్చినప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండి ధర్మంగా ఉండాలి. మనకి ఎన్ని బాగా ఉంది కదా అని ఎవరన్నా బాధ పెడితే ఒక రోజున మనం బాధపడాల్సి వస్తుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండి ధనాన్ని సద్వినియోగం చేసుకొని, వాక్కు సద్వినియోగం చేసుకొని, బ్రదర్సు, సిస్టర్సు, కజిన్సు వీళ్ళతో కమ్యూనికేషన్స్ జాగ్రత్తగా ఉంటే దిస్ ఇస్ గోల్డెన్ పీరియడ్. ఆ తర్వాత కన్యారాశి. కన్యారాశికి 4th లార్డ్ అయిన జూపిటర్ అండ్ 7th లార్డ్ అయిన జూపిటర్ 6th ప్లేస్లో ఉండటం అనేది కొంచెం పార్ట్నర్స్తోనూ, రిలేషన్స్తోనూ, బిజినెస్లోనూ, జాబ్ చేసే చోట కూడా వాక్కు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళతో జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. కాకపోతే 10th ప్లేస్ని చూస్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ లోన్ల కోసం ట్రై చేసేవాళ్ళు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ చాలా మంచి పీరియడ్ అనుకోవచ్చు. ఆ తర్వాత 10th ప్లేస్ ఉండే జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి జాబ్ కూడా వస్తుంది. జాబ్ సెకండ్ను కూడా చూస్తున్నాడు కాబట్టి సెకండ్ అంటే 10th అంటే కర్మ అంటే జాబ్ వస్తుంది, సెకండ్ అంటే ధనం వస్తుంది అంటే జాబ్ వచ్చి ధనం వస్తుంది. తర్వాత సెకండ్ ప్లేస్ని జూపిటర్ చూస్తున్నాడు కాబట్టి కొంచెం వాక్కు కూడా జాగ్రత్తగా పెట్టుకొని ఫుడ్ అండ్ బ్రెవరేజెస్ తీసుకునే దాంట్లో జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. రకరకాల వయసు వాళ్ళు ఉంటారు కాబట్టి సపోజ్ రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఏదైనా వ్యాపారం చేసుకోవడం కానీ, జాబు రావడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత 12th ప్లేస్ని చూస్తున్నాడు కాబట్టి లాంగ్ జర్నీస్ అంటే కాశీ యాత్ర, ఇంకో కేదార్నాథ్ యాత్ర, ఇలా లాంగ్ జర్నీస్, ముస్లిమ్స్ అయితే మక్కా, ఇలాంటి లాంగ్ జర్నీస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది సద్వినియోగం చేసుకోండి. తులారాశి. తులారాశికి 3rd లార్డ్ అండ్ 6th లార్డ్ అయిన బృహస్పతి 5th ప్లేస్లో ఉండి తన 11th ప్లేస్ని చూస్తున్నాడు, ప్లస్ ఇక్కడ 9th ప్లేస్ని చూస్తున్నాడు. 9th ప్లేస్ ధర్మస్థానం, ప్లస్ ఇన్కమ్, పెద్దవాళ్ళు, తండ్రి. సపోజ్ పిల్లవాడికి తులారాశి అనుకోండి, తండ్రికి బాగా కలిసి వస్తుంది. తండ్రి విల్ గెట్ వెరీ వెరీ గుడ్ బెనిఫిట్స్. తండ్రికి జాబు, మారటం, ఫారిన్ కంట్రీస్కి వెళ్తే అలాంటివి ట్రై చేసుకోవటం, లేకపోతే దూర ప్రాంతాల్లో ఫారిన్ కంట్రీస్లో తండ్రి ఇక్కడ ఉండి, పిల్లవాడు ఇక్కడ ఉండి తండ్రి ఫారిన్ కంట్రీస్లో ఉంటే ఇండియాకి తిరిగి రావటం, తండ్రిని చూసుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. 11th ప్లేస్ ఉండటం వల్ల ధనం బాగా రావటం, ఫైనాన్షియల్ స్టేటస్, షేర్స్ మాత్రం మీకు డిసెంబర్ 4th వరకు అంటే సూర్యగ్రహణం జరిగేంత వరకు కొంచెం కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. డిసెంబర్ 5th వరకు కొంచెం షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా పెట్టండి. ఈవెన్ దో బృహస్పతి బాగా ఉన్నా తక్కిన ప్లానెటరీ పొజిషన్ ప్రకారం రేపు డిసెంబర్ 4th సూర్యగ్రహణం ఇస్ వెరీ పవర్ఫుల్ సూర్యగ్రహణం, దాని గురించి తర్వాత చెప్పుకుందాం. దీనివల్ల ఆ తర్వాత డిసెంబర్ 5th నుంచి ఏప్రిల్ 13th వరకు కొంచెం జాగ్రత్తగా అంటే బాగానే ఉంటుంది, లాస్ అయితే ఎక్కువ ఉండదు, ఎక్కువ డౌన్ అవ్వదు, కొంచెం అప్స్ అండ్ డౌన్స్ కొంచెమే ఉంటూ ఉంటుంది. ఇలా 500 పాయింట్లు, 600 పాయింట్లు ఉండవండి, 100, 150 ఈ ప్రాంతాల్లో ఉంటుంది.
ఏప్రిల్ 13 తర్వాత బృహస్పతి మీనరాశికి వెళ్ళిన తర్వాత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు డబ్బులుంటే చిన్న చిన్నగా మంచి మంచి కంపెనీలో పెట్టుకోండి, ఏప్రిల్ 13 తర్వాత చాలా బాగా ఉంటుంది. ఆ తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మొన్నటి వరకు థర్డ్ ప్లేస్లో జుపిటర్ నీచపట్టడం వల్ల కొంచెం ఫైనాన్షియల్ లాస్, ఎవరికన్నా అప్పులు ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోవటం, ఎవరికన్నా చిన్న చిన్న ల్యాండ్ బిజినెస్లు పెట్టుకొని అది రిజిస్టర్ కాకపోవటం, ఇలాంటి ఏదైనా పనులు కొంచెం ఆగి ఉంటాయి. ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ అంటే ఫిఫ్త్ లార్డ్ ఇన్ ఫోర్త్ అండ్ సెకండ్ లార్డ్ ఇన్ ఫోర్త్ సుఖస్థానానికి వచ్చి ఈ టెన్త్ ప్లేస్ని చూస్తే ఇప్పుడు కూడా కొంచెం కష్టపడాల్సి వస్తుంది, కొంచెం వర్క్లో జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఎయిత్ ప్లేస్ని చూస్తున్నాను. ఎయిత్ ప్లేస్ని చూడటం అనేది ఒక్కొక్కసారి మంచిదే కానీ వీళ్ళకి సడన్గా షేర్ మార్కెట్లో లాభాలు రావచ్చు, కానీ కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత టెన్త్ ప్లేస్ని ట్వెల్త్ ప్లేస్ని కూడా చూస్తున్నాడు. ట్వెల్త్ ప్లేస్ని చూడటం వల్ల ఎక్స్పెండిచర్, ఆచితూచి మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా చూడండి. ఎవరన్నా చాలా కాలంగా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మళ్ళీ చెకప్ చేపించుకొని మంచి మంచి రిజల్ట్స్ అంటే దాన్ని ఒకసారి ఇంకొకసారి టెస్ట్లని చేపించుకొని జాగ్రత్తగా ఉండటం మంచిది. లేకపోతే అన్నసరిగా ఈ ట్వెల్త్ ప్లేస్లో జుపిటర్ చూడటం వల్ల ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ కాస్త సిక్ అయినా ఏ సిక్ అయ్యాడో దాని కన్సర్న్ డాక్టర్ని కలిసి దాని ప్రకారంగా మెడిసిన్స్ వాడుకుంటే చిన్నగా వెళ్ళిపోతుంది, లేదా నెగ్లెక్ట్ చేస్తే కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువ అయ్యే అవకాశం. తర్వాత ధనుర్రాశి. ధనుర్రాశాధిపతి అయిన బృహస్పతి అండ్ మీనరాశాధిపతి అయిన బృహస్పతి థర్డ్ ప్లేస్లో అంటే మీనరాశికి ట్వెల్త్లో ధనుర్రాశికి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఈ థర్డ్ ప్లేస్లో ఉన్న బృహస్పతి చాలా మంచిగా చేస్తాడు. ఈయన తన సెవెంత్ ప్లే ఫిఫ్త్ ఆస్పెక్ట్స్తో ఈ ధనుర్రాశికి సెవెంత్ ప్లేస్లో చూడటం వల్ల పార్ట్నర్స్ చాలా బాగా ఉంటుంది. భర్తాభార్యల మధ్యన గొడవలుండి కొంచెం గొడవలుగా ఉన్నవాళ్ళు వాళ్ళంతా సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు కలిగే వాళ్ళకి పిల్లలు, ఏదైనా చాలా రోజుల నుంచి కంపెనీ పెట్టాలి పార్ట్నర్స్తో పెట్టాలి అని ఆలోచన ఉన్నవాళ్ళు కంపెనీ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత నైన్త్ ప్లేస్ని కూడా చూడటం వల్ల తండ్రి చాలా రోజుల నుంచి రిజిస్టర్ చేస్తా అని ఆస్తులు ఏమైనా ఉండేటైతే అవన్నీ తండ్రి నుంచి తాతల నుంచి ఇన్హెరిటరీ ప్రాపర్టీ వచ్చేది ఏమైనా ఉంటే వస్తుంది. ముఖ్యంగా అమ్మమ్మ దగ్గర నుంచి కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నవ్వు వీళ్ళకి సెవెంత్ ప్లేస్ పార్ట్నర్స్తోనూ భార్య పిల్లలతోనూ ప్లస్ తండ్రి వాళ్ళతోనూ. తర్వాత లెవెంత్ ప్లేస్ని చూడటం వల్ల వీటన్నిటి వల్ల చాలా లాభం వస్తుంది, చాలా ధనం వస్తుంది. ధనం వచ్చి అన్నీ గౌరవం అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా మన లెవెల్లో ఉండి మనం గర్వం పెంచుకోకుండా మన వాక్కుని జాగ్రత్తగా పెట్టుకొని ఎవరిని బాధ పెట్టకుండా మనం వచ్చిన దాన్ని మనం ఎంజాయ్ చేస్తే చాలా బాగా ఉంటుంది. ఎవరైనా బాధ పెడితే ఆ బాధ మళ్ళీ మనకి బాధ పెడుతుంది. తర్వాత అంటే ఏదైనా ప్లానెటరీ పొజిషన్ గోచారం జరుగుతుండే అప్పుడు నెగిటివ్ గోచారంలోకి వచ్చినప్పుడు మనకు అది ఇబ్బంది అవుతుంది. అందువల్లే మనం చాలా జాగ్రత్తగా ధర్మంగా న్యాయంగా ఉండండి. అందరి పట్ల ఇప్పుడు చాలా మంచి పీరియడ్ కాబట్టి పార్ట్నర్షిప్ వాళ్ళతో ప్రేమగా ఉండండి. మీ ఫ్రెండ్స్ మీ తండ్రితో ప్రేమగా ఉండండి. ఇప్పుడు మీ తండ్రితో ఏమైనా పాత ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ రిజాల్వ్ అయ్యి చాలా ఆప్యాయంగా ఉండండి. తండ్రితో సేవ చేసుకోండి. తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం అనేది ఒక గొప్ప వరం. అందువల్ల ఇది దిస్ అ వెరీ గోల్డెన్ పీరియడ్. తర్వాత మకర రాశి. మకర రాశి వారికి ట్వెల్త్ లార్డ్ వ్యయాధిపతి ధనస్థానంలో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. తర్వాత ఇక్కడి నుంచి సిక్స్త్ ప్లేస్ని చూస్తున్నాడు. తర్వాత ఇక్కడి నుంచి ఎయిత్ ప్లేస్ని చూస్తున్నాడు. ఇక్కడి నుంచి టెన్త్ ప్లేస్ని చూస్తున్నారు. వీరికి ధనస్థానంలోకి జుపిటర్ రావటం వల్ల పాతకాలంగా ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని సిక్స్త్ ప్లేస్ని చూడటం వల్ల చాలా పాతకాలంగా అనారోగ్యంగా ఉన్నవారు కొంచెం ఆరోగ్యం కుదురుపడుతుంది. మంచి డాక్టర్ని కలిసి మంచి మెడిసిన్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎయిత్ ప్లేస్ని చూడటం వల్ల పాతగా ఎప్పుడో కొన్న షేర్లు కానీ భూములు కానీ ఇవన్నీ కూడా సడన్గా రేటు పెరిగి చాలా వాల్యూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత టెన్త్ ప్లేస్ని చూడటం వల్ల ప్రమోషన్ రావటం, జాబు మారాలనుకునే వాళ్ళకి జాబు మారటం, ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఫారెన్ కంట్రీస్కి ఇప్పుడు మకర రాశి వారికి చాలా మంచి పీరియడ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా శని భగవానుడితో ప్లూటోతో కలవటం, ఆ చంద్రుడు కూడా అక్కడ ఉండడం వల్ల కొంచెం మంచిది కాదు. ఇప్పుడు నౌ ఈ టైమ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఇది ఒక 145 డేస్
జూపిటర్ బృహస్పతి ఈ కుంభరాశిలో ఉంటారు. ఆ తర్వాత మీనరాశి, అప్పుడు ఆ మీనరాశిలో ఉన్న పరిస్థితులు చెప్పుకున్నాం. తర్వాత కుంభరాశి, కుంభరాశిలో కుంభరాశి వారికి జూపిటర్ సొంత చంద్రుడి మీదకి రావటం అనేది ఒక అద్భుతమైన యోగం. ఇక్కడి నుంచి ఫిఫ్త్ ప్లేస్ని చూడటం వల్ల సంతానానికి సంతానం, లేకపోతే సంతానం యొక్క డెవలప్మెంట్, జాబ్, ప్రమోషన్, మ్యారేజ్, సంతానం ఇవన్నీ కూడా వస్తాయి. సెవెంత్ ప్లేస్ని చూడటం వల్ల సెవెంత్ పార్ట్నర్స్కి డెవలప్మెంట్ ఉంటుంది. ప్లస్ ఈ మా పార్ట్నర్స్ హస్బెండ్ స్పౌజు, సపోజ్ భార్య కోసం జాబ్ కోసం ట్రై చేస్తుంటే భార్యకి జాబ్ రావటం, భర్త జాబ్ కోసమో వ్యాపారం కోసమో ట్రై చేస్తుంటే వ్యాపారం రావటం, ఇవన్నీ కూడా సంతానానికి సంబంధించి చాలా మంచి రిజల్ట్స్ పొందేది, పార్ట్నర్స్కి సంబంధించి చాలా బాగా ఉంటుంది. నైన్త్ ప్లేస్ని కూడా చూడటం వల్ల ఇరుగు పొరుగు మన తెలిసిన చుట్టాలు, ఫ్రెండ్స్, ఇరుగు పొరుగు వీళ్ళందరితో రిలేషన్స్ బాగుంటాయి, ధనం బాగుంటుంది, తాతలతోనూ తండ్రులతోనూ మన దూరపు చుట్టాలతోనూ ఇక్కడ తులారాశిని చూడటం వల్ల అందరితోనూ రిలేషన్ చాలా బాగా ఉంటాయి. ఆ తర్వాత మీనరాశి, మీన రాశాధిపతి అయిన బృహస్పతి, టెన్త్ లార్డ్ ధనుర్రాశి అయిన బృహస్పతి ట్వెల్త్ ప్లేస్లో ఉండటం వల్ల కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఎక్స్పెండిచర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడి నుంచి ఫోర్త్ ప్లేస్ని చూస్తున్నాడు కాబట్టి ఫోర్త్ ప్లేస్ అంటే సుఖస్థానం, దూర ప్రయాణాలు, జాబ్ ఇవన్నీ కూడా ఉంటాయి, వీటిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత సిక్స్త్ ప్లేస్ని చూడటం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించే అవకాశాలు, సివిల్ సర్వీసెస్ ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ సిక్స్త్ ప్లేస్ని చూస్తున్నాడు కాబట్టి జూపిటర్ కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ 145 డేస్లో చాలా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టూడెంట్స్ ఎవరైనా కానీ బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా చదవండి, బాగా చదవాలి. ఈ కాంపిటేటివ్ పీరియడ్ అనేది ఎలా చదవాలంటే చదువు, రీడ్, రిసైట్, రివైజ్. రీడ్ అర్థమయ్యేటట్టుగా చదవాలి, రిసైట్ మగప్ చేయాలి, రివిజన్, ట్రిపుల్ ఆర్ సిస్టమ్ అంటారు, రీడ్, రిసైట్, రివైజ్, బాగా చదవాలి. నేను బాగా చదువుతా, ఇప్పటికి కూడా 3-4 అవర్స్ ఒక ప్రోగ్రామ్ చేయాలంటే నేను 10 డేస్ దాని మీద కష్టపడి చేస్తాను. అలాగే అందువల్లనే చాలామంది నా ప్రోగ్రామ్స్ రాను బాగా ఆదరిస్తారు, కామెంట్స్ కూడా చాలా బాగా ఉంటాయి. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వాలి. నేను 18 గంటలు చదివేవాడిని స్టూడెంట్గా ఉన్నప్పుడు, అందువల్లనే నాకు చాలా జాబులు వచ్చాయి. చదవాలి, రీడ్, రిసైట్, రివైజ్. మీనరాశి వారికి ఎయిత్ ప్లేస్ని కూడా చూడటం వల్ల తాతల నుంచి వచ్చే అవకాశాలు, ఆస్తులు వచ్చే అవకాశాలు, కొంచెం ఏజ్ ఉన్నవాళ్ళు ఆరోగ్యం మీద శ్రద్ధ, ప్లస్ టెస్టులు చేయించుకోవటం, ఇలాంటివి చేయించుకోవటం వల్ల చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఈ దేవతల గురువైన బృహస్పతి ఈ కుంభరాశిలో వచ్చి 145 డేస్ దేశ పరిస్థితులు అందరికీ చాలా బాగా ఉంటాయి, అన్ని రంగాలలోనూ రాణించే అవకాశాలు అందరికీ. జూపిటర్ కూడా హ్యాపీయెస్ట్ మూడ్లో ఉంటాడు కుంభరాశిలో, అందువల్ల ప్రపంచమంతా చాలా బాగా హ్యాపీయెస్ట్గా ఉంటుంది. కాకపోతే అక్కడ కుంభంలో ఉన్నప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. పొలిటికల్ ప్రపంచవంతంగా పొలిటికల్గా కొంచెం దుమారం లేకటం, కొంచెం గొడవలు జరగటం జరుగుతుంది, బట్ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. వీటన్నిటికీ మీరు ముఖ్యంగా ధర్మం చేయండి, న్యాయంగా ఉండండి, ధర్మంగా ఉండండి. మీ ఇన్కంలో 2-10% దానం చేయండి. పూజలు చేయలేదని బాధపడక్కర్లేదు, పూజలు చేయకపోయినా మీరు సొంతగా విష్ణునామం కానీ లేకపోతే ఓం నమస్య శివనామం కానీ మీకు నచ్చిన మీ దేవతకి, మీ ఇంటి కుల దేవతకి సంబంధించిన మంత్రాన్ని బాగా చదవండి. మీ ఇన్కంలో 2-10% దానం చేయండి. అందరూ కొంతమంది దేవుడు లేడు అనుకున్నా కూడా థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్ గివ్ మీ గాడ్ అని పొద్దున్న లెగవగానే ఒక 10 నిమిషాలు అనుకోండి మీ కోరికలు అనుకోండి. నైట్ బెడ్ మీదకి వెళ్ళగానే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్ గివ్ మీ గాడ్ అని 5-10 నిమిషాలు అనుకోని మీ కోరికలన్నీ అనుకోండి. లేదా గాడ్ అనగా ఇష్టం లేకపోతే థ్యాంక్ యూ నేచర్, ఐ లవ్ యూ నేచర్, ఐఎమ్ సారీ నేచర్, ప్లీజ్ ఫర్ గివ్ మీ నేచర్. నేచర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. మనం నేచర్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేసామో మనం చూసాం గత 2-3 సంవత్సరాలుగా. అందువల్ల ఇప్పుడు కూడా నేచర్, ఇప్పుడు చిత్తూరు జిల్లా అలాంటి చోట చాలా ఎక్కువగా ఉంది. నేచర్ని ఇచ్చేయండి, ధర్మంగా ఉండండి. మీ ఇన్కంలో 2-10% దానం చేయండి. వీలైతే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం
రేపు ధనుర్మాసం వస్తుంది కాబట్టి వెంకటేశ్వర స్వామిని కొలవటం, ప్లస్ అమ్మవారు దుర్గా అమ్మవారిని కానీ ఏ అమ్మవారిని కానీ కొలవటం చేయటం, మీ ఇన్కంలో దానం చేయటం, ధర్మంగా ఉండటం, ఎవరిని పని మనిషిని కూడా బాధ పెట్టవద్దు. మీకు ఈ ప్రోగ్రాం నచ్చే నేను దీని మీద నేను మీరే న్యూమరాలజిస్ట్ అని 440 పేజీలతో ఒక అద్భుతమైన న్యూమరాలజీ మీద అన్ని విషయాలతో బుక్ రాయటం జరిగింది. 440 పేజీలు మీకు న్యూమరాలజీలో ఏ డౌట్ వచ్చినా కూడా ఈ బుక్లో అన్నీ కూలంకషంగా, ఎవరన్నా మీరు చదివిన వాళ్ళు ఎవరు ఉంటే మీరు ఒపీనియన్ తీసుకోండి. ఈ బుక్ 440 పేజీలతో రాశాను. ఈ బుక్ పొందాలి అనుకునేటైతే ఎవరైనా స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీ అడ్రస్ని పూర్తిగా పిన్కోడ్తో సహా పంపిస్తే మా ఆఫీస్ వాళ్ళు దీన్ని VPP ద్వారా మీకు పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది చాలా మీకు పెద్ద బాల శిక్షలాగా ఉపయోగపడేటట్టుగా నేను రాయటం జరిగింది. ఈ ప్రోగ్రాం నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీ కామెంట్స్ని నిర్మోహమాటంగా కామెంట్ రూపంలో రాయండి. మీరు ఏమనుకుంటే మీ ఒపీనియన్ ఈ ప్రోగ్రాం మీద, నా కామెంట్ బాక్స్ ఎప్పుడూ ఓపెన్ ఉంటుంది, నాదొక్కటే ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. మీ ఒపీనియన్తోనే నేను నెక్స్ట్ ప్రోగ్రామ్ చేస్తాను. అందువల్ల నిర్మోహమాటంగా ఏమీ సందేహించకుండా మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ధర్మం చేయండి. చింతన్ అండ్ భజన్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.